दिवंगत माजी सरपंच प्रसाद चैरिटेबल ट्रस्ट आध्वर्यंलो शिवपेट सहकार संघं भवनानिकि संघ सेवकुलु स्थलदात शिवकुमार गौड् एडिगुंटल पट्टा भूमिनि दानं चेयडं जरिगिंदनि पीएससीएस चैर्मन్ వెంకట్రామ్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రమణా గౌడ్లు తెలిపారు. మండల కేంద్రమైన శివంపేటలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన భవనానికి ముక్కు పోశారు. వెంకట్రామ్ రెడ్డి రమణా గౌడ్లు మాట్లాడుతూ పాత భవనం శిథిలావస్థలకు చేరి చాలీచాలన గదులతో ప్రజలకు ఇబ్బంది ఉండేదని, నూతన భవన నిర్మాణంతో పాటు గోదాం నిర్మాణంతో నిర్మాణం చేయడం జరుగుతుందని, దీంతో ఎరువులు విత్తనాలు వ్యవసాయ పరికరాల నిల్వకు ఇబ్బందులు తొలగి రైతులకు మరింత మెరుగైన సేవలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఏఈ రాబర్ట్ క్లౌ, సీఈఓ మధు యాదవ్, డైరెక్టర్ అంజిరెడ్డి, సూర్యం గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షఫీ, ప్రచార కార్యదర్శి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఒక 6 గుంటల భూమి అంటే 720 గదాలు మనకు సొసైటీకి ఇవ్వడం జరిగింది. మరి ఇంత ముందు కూడా 400 గదాలు ఇచ్చారు, దాన్ని కలుపుకొని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు అది రిజిస్టర్ కూడా చేయిస్తామన్నారు. మరి ఎమ్మెల్యే గారు కొంచెం నీ ఆఫీస్ అయింది కాబట్టి సార్ రావగానే రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పాడు. మరి మనకు రైతులకు ఫర్టిలైజర్ స్టాక్ చేసుకోనికి మరి గోదాము గురించి మనము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మన శివకుమార్ గారి విషయంగా మనకు ఇబ్బందులు కూడా తీరిపోతాయి. మరి మండల్లో ఏ బిల్డింగ్ లేనట్టుగా మా సొసైటీ బిల్డింగు, మరి అందరు ఎవరు వచ్చినా కానీ మంచి రోడ్డు ఉంటుంది, చాలా బాగుంటుంది కాబట్టి రైతులకు మంచి సద్వినియోగం అనేది మండలం మొత్తం రైతులకు. మరి వడ్లు కానీ ఫర్టిలైజర్ కానీ మరి గోదాం దీనికి ఏవి పనిముట్లు మన అన్ని బయట అక్కడిక్కడ పెడుతున్నాము. మరి కాంటలు ప్లస్ మన హ్యాచర్ మిషన్లు అన్ని బయట పెట్టుకుంటున్నాం కాబట్టి అన్నిటి గోదాం కూడా మనం యూజ్ చేసుకొని ఉంటుంది కాబట్టి మరి మదన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా కొన్ని ఫండ్స్ ఇస్తామన్నారు, ఎంపీ గారు కూడా ఇస్తామన్నారు. మరి వాళ్ళకి కూడా కుదరదు, వాళ్ళ ఫండ్స్తో కూడా మేము డెవలప్మెంట్ ఇంకా కొంచెం బిల్డింగ్ ఎక్స్ట్రా కూడా కట్టుకొని ఉంటుంది. గోదాం పరంగా పక్కకు చేస్తున్నారు, రేకులేస్తూ కూడా ఇంకా గోదాం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ దగ్గర తెలుసు. ఈరోజు శివపేట మండల కేంద్రంలో సహకార సంఘ భవన నిర్మాణానికి ముగ్గుపోయడం జరిగింది. ఈ భవన నిర్మాణానికి 700 గజాలు ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివకుమార్ గౌడ్ గారు తన సొంత భూమిని పట్టా భూమిని దానం చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా శివంపేట మండల ప్రజల తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ సుమారు 10 లక్షల రూపాయలతో శివంపేట మండలం ప్రప్రథమంగా ఈ భవన నిర్మాణం జరుగుతుంది. ఈ భవన నిర్మాణం మా పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారికి కూడా ఈ సందర్భంగా ఈ భవన నిర్మాణానికి